ఏంటండి ఎదలో ఉన్నారు? ఆరు గంటల నుంచి వరండాలో ఒంటరిగా పడేస్తే తెలుస్తుంది. అదేంటి, మీరే డిన్నర్ కి లేట్ గా వస్తున్నారుగా అన్నాను. కానీ మనిద్దరం సరదాగా బయటకు వెళ్దామని డిన్నర్ క్యాన్సిల్ చేసి మరీ వచ్చాను. ఆ సంగతి నాకెలా తెలుస్తుందండి? పిల్లలు ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళమని గొడవ చేస్తే వెళ్ళాను. పొద్దున్న లేచినప్పటి నుంచి ఇంటి చాకరీ చేసుకొస్తున్నాను. ఇంకేం పట్టించుకోవాలండి? మీ మగాళ్ళకి ఎంత చేసినా తృప్తి ఉండదు. ఎంతసేపు నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదని అందరూ నాకు ఏడ్చేవాళ్ళే. నా సంగతి ఎవరు పట్టించుకుంటున్నారు? నేను ఎవరికి చెప్పుకోవాలి? పక్కన పెట్టు. అసలు మనం ఏకాంతంగా మాట్లాడుకుని ఎంతకాలం అయిందో నీకు గుర్తుందా? ఎందుకు గుర్తుండదు? మీ చిరాకులు పరాకులు ఎందుకు అర్థం అవుతూనే ఉన్నాయి. అన్నటికి మొన్న నేను త్వరగా పనులన్నీ ముగించుకుని వస్తే మీరేమో గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అప్పుడు నేనేమైనా అనుకున్నానా? ఏమైనా అన్నానా? ఏంటి, ఒక్కరోజు నిద్రపోతే తిప్పుతున్నావు? ఇన్ని రాత్రులు నీకోసం ఎదురు చూశాను నీకు తెలుసా? అవును, ఒకసారి మీకు కుదరకపోతే నాలుగు సార్లు నాకు కుదరలేదు. ఆ మాత్రం నాకు పెద్ద ఇదే పోతారేంటి? సర్దుకుపోవాలి. ఇంత విడమర్చి చెప్పిన నా బాధను అర్థం చేసుకోవేంటి? ఏంటండి అర్థం చేసుకునేది? ఇప్పుడు ఏదో కొత్తగా పెళ్ళైనట్టు బాధట బాధ. ఇలా అయితే నా వల్ల కాదు. నా వల్ల అంతకన్నా కాదు. కాకపోతే ఏదో రోజు తీసుకొచ్చి ఇంకో దాన్ని తెచ్చుకుంటా. నాకేనా చేత కాదు, నేను ఇంకొకటి తెచ్చుకుంటాను. పళ్ళు మీకు ఉన్నాయి. అంటే ఏంటి? కొడతావా? కొడతావా? చెయ్యి నాకు ఉందన్నాను. పోక, తీరిగా కూర్చుని మీతో తిట్టు తినడానికి నా కోపిక లేదు. ఆడ ఎగ్జిబిషన్ పోకపోయినా బాగుండేది, అనవసరంగా మాట్లాడాల్సి వచ్చింది. మాటలు తిప్పుతావంటే ఎగ్జిబిషన్ కి వెళ్ళినందుకు తిట్టాను నిన్ను? ఆడ తిప్పాల్సిన కర్మ నాకేంటండి? ఇంకెప్పుడు మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళు మహాప్రభు, మీకు నమస్కారం. రండి, ఫోన్ చేయండి. కడుపు నిండా పెట్టావుగా, చాలే. అయ్యగారు కాఫీ అండి. ఏం నువ్వు తెచ్చావు? ఆవిడేమైందో? కాఫీ అక్కడ తగలే. ఏంటి అక్కడ పెట్టావు? పీ పీ మీరే తీసుకోండి. ఎలానే తీసేది? కదిలితే కాఫీ ఒంటి మీద పడి కాలుతుంది. కాలుతుంది కాబట్టి అది తీయాలి. అవును, నేను తీయను. నేను మీతో మాట్లాడాలి అంటే మీరు కదలకుండా ఉండాలి కాబట్టి నేను తీయను. ఇప్పుడు చెప్పండి. ఏంటి చెప్పేది? ముందు కప్పుది. రాత్రి ఏమన్నారు? ఇంకో దాన్ని తెచ్చుకుంటారా అన్నాను. తప్పేంటి, కప్పుది. అయినా పిల్లలు నీలాగా జడ పదార్థంలా తయారయ్యి రోజు రోజుకి పని మనిషి కంటే అన్యాయం ఉంటే ఏ మొగుడైనా ఇదే పని చేస్తాడు. కప్పుది. చేస్తారు చేస్తారు. ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి పెళ్ళాల మీద వంక పెట్టడం, అయినా సంసారం చేసుకుని ఆడవాళ్ళకి అస్తమానం తింగురంగా మరి షోకులు చేసుకోవడం కుదరదు. అదొక్కటేనా? ఇంతకుముందు ఆఫీస్ పనుల్లో కూడా ఎంత హెల్పింగ్ గా ఉండేదానివి, ఇప్పుడు కనీసం ఇంట్లో కూడా. మీరే చూస్తున్నారు కదండి, నాకు టైం ఎక్కడ ఉంటుంది? నీకు అన్నిటికీ టైం ఉంటుంది, నాతో గడపడానికి మాత్రం టైం ఉండదు. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, సరసం లేదు, శృంగారం లేదు. ఎంత కట్టేస్తున్నావు కదే? చదువుకోండి. బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ ఇలా ప్రతిరోజు ఎప్పుడు పడితే అప్పుడు సరసాలు కుదరవు సార్. సరే, నా ఏడిపేదని ఏడుస్తా గానీ కప్పుది. తీయకపోతే? తీయకపోతే ఒంటి మీద పడి ఒళ్ళు కాలుతుంది, ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి మై డియర్ మొగుడు గారు, మొగుడు పెళ్ళాల బంధం కూడా పాదం మీద కాఫీ కప్పు లాంటిదే. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్ప కింద పడినా కాఫీ కప్పు కింద పడి ముక్కలైనట్టు కాపురం కూడా ముక్కలైపోతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ఆ కోపే వద్దనేది. ఇక నుంచి చిరుపురులు కోపతాపాలు లేకుండా ఒకళ్ళ కష్ట సుఖాల్లో ఒకళ్ళు పంచుకుంటూ సర్దుకుపోవాలి అంతేగా. ఒక్కళ్ళు సర్దుకుపోవడం కాదు, ఇద్దరు కలిసి సర్దుకుపోవాలి. ఎక్కడికి వెళ్తావు కప్పుది? అయ్యో తీసుకోండి. నన్ను ఇంతలా ఇరికించి ఎంత క్లాస్ పీకావే? ఈ ట్రైనింగ్ అంతా మీ బాబుదేనా? ఇదిగో ఇదిగో మధ్యలో మా నాన్న సంగతి ఎందుకు? త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్ కు టైం అవుతుంది. ఎప్పుడు మా నాన్న నాడు పట్టుకోండి. కర్మ నా తోడంత లేడు, ఈ వెదవకు నేను లేచి నిలబడి సలాం కొట్టాలి. ఏంటి బే లుక్ ఏంటి? అరే మనసులో అంటే అనుకున్నావు, పైకి రకరా. ఇదే వరవరా బాబు, చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది. సాబ్ కూర్చోండి కూర్చోండి. నాకు ఇంక్రిమెంట్ కావాలి సాబ్. పోయిన నెలే కదా ఇచ్చావు ఇంక్రిమెంట్, ఇంకో టూ ఇయర్స్ వరకు కుదరదు.
అరే బేవకు ఏంది బేట చూస్తావు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బంతో కథం చేస్తా అమ్మో అంత సౌండ్ ఎందుకులే బాబు నెలకో ఇంక్రిమెంట్ ఇంకేం కర్మ రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో ఏంటరా బాబు అచ్చా సాబ్ అయ్య బాబు ఇదేంటి ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకుని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా ఇలా నేను సౌండ్ అయిపోతున్నానేంటి వెళ్ళిపోయాడు అయ్యో రాధా వచ్చావా ఇది చెప్పు చూద్దాం ఏంటి కూర్చో చెప్తా కొత్తగా పెళ్ళైన వాడికి పెళ్ళై ఏడేళ్ళు అయిన వాడికి తేడా ఏమిటి ఏముంది ఏడేళ్ళ సీనియారిటీ కాదు కొత్తగా పెళ్ళైనాడు మంచానికి ఒక పక్కే దగ్గరడు ఎందుకంటే పక్కన భార్య ఉంటుంది కాబట్టి అదే పెళ్ళై ఏడేళ్ళు అయినాడు ఎటు పక్క అయినా దిగచ్చు ఏడేళ్ల తర్వాత కూడా ఎంత అందంగా చెప్పారండి ఇలా చెప్తారనే త్వరగా పిల్లల్ని నిద్రపుచ్చా అమ్మాయి రాదా అమ్మాయి రాదా అలాగే రండి కూర్చోండి ఇప్పుడే పనులన్నీ అయ్యాయి ఏం పనులు అవటమో ఏమో డైలీ సీరియల్స్ అయిపోతున్నాయి కానీ డైలీ మన పనులు మాత్రం అవటం లేదు అన్నట్టు ఈ రోజు రుతురాగలు చూసావా చూడకపోతే కథ చెప్తామని పొద్దుపోయింది పిన్ని గారు పొద్దుపోయిందంటే గుర్తొచ్చింది మొన్న పొద్దుపోయే వరకు నేను మా ఆయన డబ్బు కొద్ది ప్రేమ సీరియల్ గురించి మాట్లాడుకుంటూ ఉండిపోయాం సీరియల్ చాలా బాగుంది ఎందుకు బాగోదు డబ్బు కొద్ది సీరియల్ కదా బాబాయ్ గారు మీకోసం ఎదురు చూస్తుంటారేమో చూస్తారు చూస్తారు భార్యలు టీవీ సీరియల్స్ కోసం ఎదురు చూస్తున్నట్టు భర్తలు భార్యల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ఆ మాత్రం ఎదురు చూసేలా చేయకపోతే మనం మరీ లోకం అయిపోము వస్తున్నా మీరెక్కడికి అదిగా అల్లుడి గారు అని పిలుస్తున్నా ఆయన పిలుస్తుంది మిమ్మల్ని కాదు నన్ను కాదా నన్నే అనుకున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మొన్న ఇలాగే కస్తూర్ సీరియల్ అనుకుని మహిళ సీరియల్ చూసేసా ఇది అక్కడ కూర్చుని పిచ్చాపాటి అది వచ్చిందాగా నాకు గోర్ఖా డ్యూటీ ఏం కృష్ణ ఏంటి పచారులు సేమ్ టు సేమ్ ప్రాబ్లమా ఏంటండి వై టూకే ఏంటండి యూత్ లో టూ మచ్ గా వచ్చే కోరికలు వై2కే ఎస్ ఎస్ ఇంకో గంట పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది సరే వెళ్ళి చూడండి ఎవరు నువ్వు పడుకోకే లేదు వస్తున్న డిస్టర్బెన్స్ బుద్ధి లేకుండా పోతున్నాడు తలుపు మామగారు మీరా లోపలికి రండి లోపలికి రావడానికి వచ్చింది అంటే మా ఊరి వీధి బడిలో గంటలు కొట్టే ప్యూల్లా కనిపిస్తున్నామే కలగ నేను రాత్రి వైద్యం చేసే పదార్థాలు సింగరాజు రంగరాజు గారి వంశంలో ఎవరు గంటలు కొట్టరు తలుపులు బాస్తారు
మాటలు తిప్పటంలో మీ అమ్మాయికి మీ పోలిక ఏమిటి అపభ్రంశం మాట మా అమ్మగారికి మా పోలిక కాకపోతే ఇంకోరు పోలిక ఎలా వస్తుంది మీ అత్తగారు శీలవతి గుణవతి మహాపతివ్రత నాన్నేమైంది నాన్నగారు అది బాగున్నారా అమ్మాయి గారు బాగున్నాను నాన్నగారు మొహం కడుక్కోండి కాఫీ తెస్తాను కాఫీ మొహం కాఫీ తాగడానికి మొహం కడుక్కోవడం ఎందుకు నోరు కడుక్కుంటే చాలు దాంట్లోనే పళ్ళు కడుక్కుంటే చాలు అవి రెండు రైల్లోనే అయిపోయాయి అల్లుడు గారు మీరు అమ్మాయి గారు పిల్లలు వెంటనే బయలుదేరండి ఎక్కడికి పల్లెలో అంత కొంప పెట్టుకుని ఎక్కడికో ఎందుకు తీసుకెళ్తాను మా ఇంటికి నాకు కుదరదండి ఎందుకు కుదరదు పిల్లలకి వాళ్ళ నుంచి సెలవులు కదా ఆఫీస్ లో ఇంటర్వ్యూలు ఉన్నాయి అలాగే అమ్మాయి గారిని పిల్లల్ని తీసుకెళ్తాను మీరు తీరుబాటుగా తర్వాత రండి రాకపోతే మీ క్రమ అమ్మాయి గారు 10 గంటల కల్లా మనం స్టేషన్ లో ఉండాలి అలాగే నాన్న గారేమైంది ఊరు మారితే మర్యాద మారిపోతుందా అలాగే నాన్నగారు అది ఎవండి వెళ్ళమంటారా సింగరాజు లింగరాజు మా స్వయంగా పిలిచిన తర్వాత తప్పుతుందా అదేనండి అలాగే అక్కడ మామగారు అనుకున్నా పేరు పెట్టి సింగరాజు లింగరాజు మామగారు అని ప్రత్యేకంగా చెప్తున్నారంటే నేను రాకుండా వేరే మామగారు ఉన్నారా మీకు ఓరి దేవుడు మీతో మాట్లాడటం నా వల్ల కదా కానీ రాత్రి ఎప్పుడు పంపిస్తారు చెప్పండి అదిగో మళ్ళీ ఇంకా బయలుదేరక ముందే ఎప్పుడు పంపిస్తారు అని అడగడం అమర్యాద ఆ కోత మీరు వెంటనే వెనక్కి తీసుకోండి ఇష్టం వచ్చినప్పుడు పంపించండి అలా అరిచారు బాగుంది అమ్మాయి గారు కాఫీ తీసుకొస్తాను నాన్నగారు మర్యాద మర్యాద చెప్పండి ఏం ప్రాబ్లం అసలు మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుంది సార్ సింపుల్ పుటుక్కు జర జర డుబుక్కు మే అదేంటి సార్ మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుందని అడిగావుగా అవును దానికి సూత్రం ఈ పుటుక్కు జర జర డుబుక్కు మే పుటుక్కు జర జర డుబుక్కు మే అంటే ఏంటి సార్ జాగ్రత్తగా విను ఇప్పుడు ఒక పెంకుటింటి మీద గుమ్మడి పాదుకి ఇంతలావు గుమ్మడికాయ కాసింది అక్కడికి వచ్చిన ఓ ఉడత ఆ గుమ్మడికాయ తొడిమిని పుటుక్కును కొరికింది అప్పుడు ఆ గుమ్మడికాయ జర 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 జారి చూరు కిందున్న మేక మీద డుబుక్కును పడింది ఆ బాధ తట్టుకోలేక ఆ మేక మానింది అది పుటుక్కు జర జర డుబుక్కు మా ఇప్పుడు అర్థమైందా మొగుడు పెళ్ళాల మధ్య గొడవ ఎందుకు వస్తుందో అని సగం అర్థమైంది సార్ పిచ్చోడా ఇప్పుడు పెంకుటింటి మీద ఉన్న ఉడతకి కిందున్న మేకకి ఏం సంబంధం ఏ సంబంధం లేదుగా కానీ ఆ తొడిమిని కొరకడం వల్ల అది కిందొచ్చి మేక మీద పడింది సో ఈ మేకకి ఆ ఉడతకి గొడవ వచ్చింది ఇలా మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఏ కారణమైనా కావచ్చు ఇప్పుడు ఇదేంటి పాయిజన్ సెంట్ ఇది కూడా మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి కారణం కావచ్చు అర్థమైంది సార్ ఏమర్థమైంది పుటుక్కు జర జర డుబుక్కు కాదు మా మగాడికి వయసు కదరా మనసు మనసు ముఖ్యం మగాడి మనసు ఆవకాయ కత్తి లాంటిది కొసి కొద్ది పదులెక్కిపోతుంది అనవసరంగా కది పెట్టరా నిన్ను.